హాయ్ అండి, నమస్తే. నేను మీ మాధవిని. వెల్కమ్ టు రిషి స్పెషల్. ఇవాళ మనం గోధుమ పిండితో కరకరలాడే చిప్స్ ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. మరీ ప్రత్యేకంగా సాయంత్రం పూట టీ టైంలో స్నాక్ లా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. స్కూల్ పిల్లలకు కూడా స్నాక్ లా దీన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే 10 నుంచి 15 రోజుల పాటు నిల్వ ఉంటాయండి. చాలా సులభంగా వీటిని తయారు చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకుందాము. ఇందులోకి 2 కప్పుల దాకా గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1/2 కప్పు దాకా ఉప్మా రవ్వను యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని బొంబాయి రవ్వ అని కూడా అంటారు. 1/2 టీ స్పూన్ సాల్ట్ ని యాడ్ చేసుకుంటున్నాను. 1 స్పూన్ వామును తీసుకొని ఈ విధంగా చేతిలో వేసుకొని కాస్త నలుపుకొని యాడ్ చేసుకోవడం వల్ల ఇందులో ఉండే ఫ్లేవర్స్ మొత్తం పిండికి బాగా పడుతుందండి. అలాగే 1 స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ ప్లేస్ లో మీరు కావాలంటే బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోండి. 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేడి చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు కూడా యాడ్ చేసుకుని గరిటతో ఒకసారి దీన్ని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు చేతితో ఒకసారి దీన్ని బాగా ఈ విధంగా రబ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం నీళ్ళని యాడ్ చేసుకుని పిండి ముద్దని ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. ఇలా సెమీ సాఫ్ట్ గా ఉంటే సరిపోతుందండి. చూసారు కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి 15 నిమిషాల పాటు రెస్ట్ ఇద్దాము. పిండి అనేది బాగా సెట్ అవుద్ది అనమాట. ఇక్కడ నేను 15 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను. పిండి చూసారు కదా, కాస్త సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ పిండి ముద్ద నుంచి 4 భాగాలలాగా సపరేట్ చేసుకుని పక్కన పెట్టుకుందాము. ఫ్లోర్ పైన కాస్త పొడి పిండి చల్లుకొని ఈ విధంగా పిండిని బాగా రోల్ చేసుకోవాలండి. అట్లకాడతో చూసారు కదా, మరీ మందంగా రోల్ చేసుకోవద్దండి. మరీ అంత పల్స రోల్ చేసుకోవద్దు. సో ఇలా ఈ విధంగా రోల్ చేసుకున్నారంటే సరిపోతుంది. ఇలా రోల్ చేసుకున్న దాన్ని ఒక నైఫ్ తో ఈ విధంగా మీకు నచ్చిన షేప్ లో మీరు కట్ చేసుకోవచ్చండి. నేనైతే ఇలా స్క్వేర్ గా కట్ చేసుకుంటున్నాను. సో అన్నిటిని ఈ విధంగా కట్ చేసుకుని ఒక ప్లేట్ లెక్ తీసుకోవాలి. ఒకవేళ మీకు ఇలా తీసుకోవడం కాస్త లేట్ ప్రాసెస్ అనిపిస్తే, ఇలా చాకుతోనైనా లేదా అట్లకాడతోనైనా తీసుకున్నారంటే చక్కగా వేరువేరుగా సపరేట్ అయిపోతాయండి. ఒకేసారి ఎక్కువ కూడా చేసి పెట్టుకున్నారంటే అంటుకుపోతాయండి. కాబట్టి కొంచెంగా ఫ్రై చేసుకుంటూ వీటిని ప్రిపేర్ చేసుకున్నారంటే కరెక్ట్ గా సరిపోద్ది అనమాట. డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ హీట్ చేసుకున్నానండి. ఆయిల్ అనేది కాస్త మీడియం హీట్ లో ఉన్నప్పుడే వీటిని యాడ్ చేసుకోవాలి. మంటని కూడా మీడియం టు లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూ రెండు వైపులా బాగా వేయించుకోవాలండి. ఇలా కాస్త లైట్ కలర్ ఉన్నప్పుడే తీసేసారండి, మనకు చల్లారిపోయిన తర్వాత కరెక్ట్ గా మనకు వేగిపోతాయండి. అంతేనండి, చాలా సింపుల్ గా ఈజీగా 15 నుంచి 20 రోజుల పాటు నిల్వ ఉంటాయండి. చక్కగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం రిషి స్పెషల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.